న్యూస్ గ్రేటర్ హైదరాబాద్లో శుక్రవారం రాత్రి కుండపోత వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు ఇంకా వరద నీటిలోనే చిక్కుకుని ఉన్నాయి. వందలాది ఇళ్లు నీట మునిగాయి. దిల్షుక్ నగర్ పరిధిలోని సరూర్ నగర్, గడ్డి అన్నారం డివిజన్లలో 18 కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రాత్రి భారీ వర్షానికి దిల్షుక్ నగర్లోని శివగంగా థియేటర్ గోడ కూలడంతో అక్కడే పార్క్ చేసిన బైకులు నుజ్జునుజ్జయ్యాయి. సుమారు 50కి పైగా బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. థియేటర్లోకి నీళ్లు పోటెత్తాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. భాగ్యనగరంలో వరుణుడు చేసిన బీభత్సం అంతా ఇంత కాదు. కుండపోత వర్షాలతో పూర్తిగా జలజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. మరోవైపు కాలనీలన్నీ కూడా వరదతో పోటెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సినిమా థియేటర్కు సినిమా చూసేందుకు వచ్చిన వాహనాల అన్ని కూడా కంపౌండ్ వాళ్ళు కూలి అన్ని కూడా ధ్వంసమైన పరిస్థితి ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్ శివగంగా థియేటర్ వద్ద చూస్తున్నాం. ఇక్కడ నాలా పక్కకే కంపౌండ్ వాళ్ళు, శివగంగా థియేటర్ సంబంధించి కంపౌండ్ వాళ్ళు ఉంది. ఇక్కడ సినిమా ఫస్ట్ షో సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఇక్కడ పార్కింగ్ చేయడం జరిగింది. అయితే టూ వీలర్ పార్కింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు సినిమా చూసి మళ్ళీ కిందకు వచ్చేసరికి పూర్తిగా వరదతో ఇదంతా ముంచెత్తడమే కాకుండా కంపౌండ్ వాళ్ళంతా బండ్ల మీద కూలిపడి అంతా కూడా ధ్వంసమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అన్ని బండ్లని కూడా పప్పు అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో పూర్తిగా వరుణుడు బీభత్సం సృష్టించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇలాంటి ఒకే దగ్గర ఇన్ని 40-50 బండ్ల వరకు ధ్వంసమైన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. ఎక్కడైనా సెల్లార్లో పార్కింగ్ చేసిన వాహనాలు నీట మునిగి ఖరాబైన సిచ్యువేషన్ గతంలో చూసాం. కానీ ఇట్లా కంపౌండ్ వాళ్ళు కూలి అన్ని పూర్తిగా బండ్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి మనం మొదటిసారిగా చూస్తా ఉన్నాం. ఈ గంటకు 2 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మాత్రమే తట్టుకునే కెపాసిటీ ఉన్న హైదరాబాద్ నగర డ్రైనేజీకి 12-13 సెంటీమీటర్ల మేర భారీ వర్షం కురవడంతో ఇలా కంపౌండ్ వాళ్ళు కూలి బండ్లను కూడా ధ్వంసం అవ్వడంతో వీళ్ళందరూ కూడా లబో దిబోమంటున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. చెప్పండి, ఏంటి ఎప్పుడు వచ్చారు, ఏంటి పరిస్థితి? సాయంత్రం 6 గంటల షోకి కొండపాలెం సినిమా షోకి వచ్చాం సార్. 5:15, 6 o'clock బండి పార్క్ చేసి మీద సినిమాకి పోయినాం. అయితే అది వర్షం వస్తున్న సంగతి ఏం తెలీదు. అది 6:30కే వర్షం స్టార్ట్ అయిందని చెప్పారు. ఇది ఆల్రెడీ గోళ ఇది రెండోసారి కూలడం. ఇది సేమ్ ఇదే కూడా ఇదే దాంట్లో ముందు కూలిపోయింది సినిమాకి. అప్పుడు కూడా ఏం లేకుండా మళ్ళీ నార్మల్ కూడా కట్టేశారు. కానీ ఇక్కడ అంతా ఫ్రీ స్పేస్ ఉండగా కూడా వీళ్ళు ఇదే టైంలో ఇక్కడనే పార్క్ చేయమన్నారు. పార్క్ చేసి వచ్చినాక వర్షం పడుతున్న సంగతి కానీ ఏం మాకు మేనేజ్మెంట్ ఏమి ఇన్ఫామ్ చేయలేదు. చేసినట్టే మా బండి తీసుకొని మేము వెళ్ళిపోతుండే. నిన్న ఇట్లా అయింది. మాకేం సంగతి అంటే ఏ మేనేజ్మెంట్ ఎవరు రాలేదు, ఏం లేదు. మేము సినిమాకి పోయి వచ్చేసరికి ఇంత ఘోర పరిస్థితి మేనేజ్మెంట్కి ముందే తెలుసు. ఆల్రెడీ ఇలా జరుగుతుందని వాళ్ళకి తెలిసి కూడా ఇలా పార్క్ చేయడం ఇది చాలా తప్పు. ఇది ఆల్రెడీ మేనేజ్మెంట్ ఒకసారి కూలినప్పుడు జాగ్రత్త పడి మాకు ఇట్లా పార్క్ చేసుకోవద్దు, పక్క పార్క్ చేసుకోండి అంటే మేము మా జాగ్రత్తలో మేము ఉండేవాళ్ళం. ఇది ఘోర వైఫల్యం. మేనేజ్మెంట్ తప్పక దీనికి బాధ్యత వహించాలి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. అలా ఏం లేదన్న, సినిమాకి వచ్చిన అయిపోయింది. ఈ గోడ పడ్డం కూడా థర్డ్ టైం అంటున్నది. దీనికి అసలు బేస్మెంటే లేదు. ఫస్ట్ బేస్మెంట్ లేదు, అది మట్టి మీద కట్టిన గోడ. అది నార్మల్ వాటర్ ఫ్లో కూడా పడిపోతుంది. అలాంటి ఇంత పెద్ద వర్షం వచ్చిన ఎందుకు కదా? అసలు మేనేజ్మెంట్ నైట్ నుంచి ఫోన్ చేస్తున్నాం అన్న, ఒక్క రెస్పాండ్ లేదు. ఆ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు అన్న, వస్తున్నారు అంటారు. ఇప్పటిదాకా వెయిట్ చేసినాం, ఇంకా రాలేదు. మాకేం లేదన్న, మాకేంటంటే మా బండ్లు పోయినాయి కదా, దాన్ని రిపేర్ చేపిస్తే చాలు మాకు, అంతే. నుంచి బయటకు వచ్చేసరికి మొత్తం వాహనాలన్నీ మునిగిపోయినాయి అన్న, ఒక్కటి కూడా పనికిరావు. మాకైతే మా వాహనాలు అయితే వద్దు, మొత్తం పిప్పి పిప్పి అయిపోయినాయి సగం గోడబడి. మాకు ఒకవేళ వాళ్ళు బాగా చేపించినా కూడా మాకైతే వాహనాలు అయితే వద్దు, మాకు కొత్త బండ్లు కావాలి. పాడైపోయిన వరకు మాకు కొత్త బండ్లు కావాలన్న. మాస్కులు ఉన్నాయి అన్న, జాగ్రత్తలు పాటిస్తే మేము సినిమా చూసుకుంటూ ఉన్నాం అన్న. సినిమా థియేటర్ ఎట్లా ఓపెన్ చేస్తారన్న? కరోనా టైంలో థియేటర్ కూడా బంద్ చేయాలి కదా. పార్కింగ్ టికెట్ కూడా తీసుకున్నారన్న, 20 రూపీస్ టికెట్, పార్కింగ్ టికెట్ 20 రూపీస్ తీసుకున్నారు, 20 రూపాయలు. కొత్త బండ్లను నష్టపరిహారంగా ఇవ్వాలని కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సినిమా చూసేందుకు వస్తే మాకే సినిమా కనిపించిందని కూడా ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. పూర్తిగా ఎలాంటి ప్రికాషన్స్ పాటించకుండా, పార్కింగ్ ఫెసిలిటీస్ కల్పించకుండా నాలా పక్కకు ఏర్పాటు చేసిన కంపౌండ్ వాల్ పక్కకు పార్కింగ్ ఏర్పాటు చేయడం వల్ల వరద ప్రభావంతో నాలా పక్కకున్న గోడ అంతా కూడా కూలిపోవడం, ఆ గోడంతా కూడా ఈ బండ మీద పడడం వల్ల ఒక్క బండి కూడా అక్కరాకుండా పోవడంతో వీళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నరసింహతో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.